नमस्ते वेलकम टू विजय मागुरुटू नेनु विजयलक्ष्मी फ्रेंड्स कथा श्रवंतिलो भागंगा ई रोजु वेलूरी प्रमीला शर्म गारी कथानिक पीडकल आडियो रूपंलो मी कोसम 16 ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకి రెండు నెలలకి ఒకసారి మా అమ్మాయికి ఇలా ఫిట్స్ వస్తూనే ఉన్నాయి అలా వచ్చినప్పుడల్లా పాపా పాపా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటుంది సైకియాట్రిస్ట్ మాధవ్ వర్మకి తమ కూతురు మానస పరిస్థితిని వివరించి చెప్తోంది రేఖ మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ అమ్మాయి గతంలో ఏదో బలమైన షాక్ కి గురై ఉండాలి అతని మాట ఇంకా పూర్తి కాకుండానే లేదు డాక్టర్ పాపకి అలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు పైగా వాళ్ళ నాన్నగారు కూడా ఎప్పుడూ తనని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు మానస జుట్టులోనికి వేళ్ళు పోనిచ్చి ప్రేమగా నిమురుతూ చెప్పింది రేఖ ఎంతో మంది డాక్టర్లకు చూపించాం ఎన్ని మందులు వాడినా మానసకి ఫిట్స్ తగ్గడం లేదు చివరికి మీ ఫ్రెండ్ డాక్టర్ ప్రభాకర్ గారి సూచన మేరకు మీ దగ్గరికి తీసుకొచ్చాం చెప్పింది రేఖ నేను ఒకసారి మీ అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడాలి అవసరమైతే కౌన్సిలింగ్ ఇస్తాను అన్నాడు మాధవ్ వర్మ నాలుగు రోజులు వరుసగా సైకియాట్రిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ కి సిట్టింగ్స్ కి తీసుకొచ్చారు మానసని కూతురికి ఈ వ్యాధి నయం కావాలని రేఖ ప్రసాద్లు మొక్కని దేవుడు లేడు ఐదో రోజు డాక్టర్ మాధవ్ వర్మ యథాలాపంగా అన్నట్టుగా మానస మీకు పుట్టిన పాపేనా అదే మీ కన్నబిడ్డేనా అని అడిగాడు ఊహించని ఈ ప్రశ్నకు మానస ముందు సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడ్డారు నేను మీతో కొంచెం మాట్లాడాలి అంటూ ప్రసాద్ని తీసుకుని వీధి చివరనున్న రెస్టారెంట్ వైపు దారి తీశాడు డాక్టర్ మాధవ్ పెళ్ళై 10 ఏళ్లు కావస్తున్నా సంతానం కలగకపోవడంతో ఎవరినైనా దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం రేఖకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అందుకే మానసని దత్తత తీసుకున్నాం చెప్పడం ఆపి టేబుల్ మీదున్న కాఫీ మెల్లగా సిప్ చేయసాగాడు ప్రసాద్ అయితే మానస ఎవరూ లేని అనాథన్నమాట నిట్టూర్చాడు సైకియాట్రిస్ట్ మాధవ్ ఆమె పుట్టు పూర్వోత్తరాలేమిటో తెలిస్తే కానీ ఈమెకు గల వ్యాధికి ట్రీట్మెంట్ ఇవ్వలేం అందుకు మీ సహకారం కావాలి చెప్పాడు మాధవ్ వర్మ షూర్ అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి మరుసటి రోజు కలుస్తానని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు ప్రసాద్ హ్యాపీ హోమ్ అనాథాశ్రమం ఆశ్రమ నిర్వాహకుల్ని కలవడానికి వచ్చారు ప్రసాద్ డాక్టర్ మాధవ్ వర్మ చెప్పండి మానస ఎలా ఉంది 16 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఏంటి సంగతి ప్రసాద్ను ఉద్దేశించి అడిగాడు జోసెఫ్ ఈయన సైకియాట్రిస్ట్ డాక్టర్ మాధవ్ అంటూ జోసెఫ్కి పరిచయం చేశాడు ప్రసాద్ మానస చక్కగా చదువుకుంటోంది చాలా చురుకైన పిల్ల కానీ ఎందుకో మధ్య మధ్యలో ఫిట్స్ వచ్చి పాపా పాపా అంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది మానసకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియడం లేదు మిమ్మల్ని ఒకసారి కలిస్తే వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని ఇలా వచ్చాను అంటూ జోసెఫ్కి మానస ట్రీట్మెంట్ విషయాలన్నీ పూర్తిగా చెప్పాడు ప్రసాద్ మానసని వీళ్ళకి దత్తత ఇచ్చేటప్పటికి పాప వయసెంత అడిగాడు మాధవ్ 2 సంవత్సరాల 4 నెలలు చెప్పాడు జోసెఫ్ ఈ పాప మీ అనాథాశ్రమానికి ఎలా చేరిందో కొంచెం చెప్తారా ప్రశ్నించాడు డాక్టర్ మాధవ్ ఈమె తల్లిదండ్రులు ఎవరో తెలీదు కానీ ఒక రైల్వే కూలీ దగ్గర దొరికిందని చెప్పి పోలీసులు తీసుకొచ్చి మా ఆశ్రమంలో చేర్చారు అంతకు మించి వివరాలేమీ నాకు తెలియదు చెప్పాడు జోసెఫ్ పోనీ ఆ కూలీ వివరాలేమైనా తెలుసా అడిగాడు మాధవ్ వర్మ లేదండి అతని వివరాలు నాకు తెలీదు కానీ అప్పట్లో ఈ పాపను కూలీ ఎత్తుకొచ్చేశాడని అందువల్లే కేసు నడిచిందని మాత్రం విన్నాను కాకపోతే పాపను తీసుకోవడానికి ఆమె సంబంధీకులెవరూ రాకపోవడంతో కేసు క్లోజ్ చేసేసి పాపని మా ఆశ్రమంలో చేర్చారు అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే ప్రసాద్ దంపతులకి దత్తత ఇచ్చాము చెప్పాడు జోసెఫ్ మీకు అభ్యంతరం లేకపోతే పాప వివరాల తాలూకా ఫైల్ ఒకసారి చూడొచ్చా అని అడిగాడు ప్రసాద్ ముఖ్యమైన వివరాలు కొన్ని నోట్ చేసుకుని జోసెఫ్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఇద్దరూ బయలుదేరారు రైల్వే వంతెనకి దిగువగా గుడ్డ డేరాల్లో కొంతమంది కూలీలు నివాసం ఉంటున్నారు అక్కడికి వెళ్లిన ప్రసాద్ పాప వివరాలు ఏమైనా తెలుస్తాయేమోనని కూలీల్ని ఎంక్వైరీ చేస్తున్నాడు నీరెండకి వీపు నుంచి చలి కాచుకుంటున్న ముసలతన్ని చూసి అతని వైపు కదిలాడు పొగాకు కాడకి చివరన నిప్పు ముట్టించి గుప్పు గుప్పును పొగ వదులుతూ మధ్యలో చిన్నగా దగ్గుతున్న ముసలతను
ఎవరు కావాలన్నట్టుగా ప్రసాద వంక చూసి కళ్ళెగరేశాడు. 16 సంవత్సరాల కిందట తన బిడ్డ మానసను కిడ్నాప్ చేసిన కూలీ గురించి ఆరా తీశాడు ప్రసాద్. మీరు పోలీసా? భయం భయంగా చూస్తూ అడిగాడు ముసలతను. లేదంటూ అతని చేతిలో 500 నుంచి వివరాలు చెప్పమని అడిగాడు ప్రసాద్. మీరడిగిన కూలీ చచ్చిపోయి 10 సంవత్సరాలైతాంది. ఆడు నా కొడుకే. ఎవరు బిడ్డను ఎత్తుకొచ్చిన మాట నిజమే, కానీ ఆడు సెడ్డోడు మాత్రం కాదొరా అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. బాధపడుతున్న అతడిని ఓదారుస్తూ వీపు మీద తట్టి ధైర్యం చెప్పాడు ప్రసాద్. ఆ దినం ఏదో రాట్రం బండి ఈ టేషన్ కాడ ఆగినది. సంకలో బిడ్డతో ఓ ఆడమడిసి రైలు దూకి పరుగు పెడతాన్నది. ఆ వెనకనే ఎనుబోతులు లాంటి 4 గొడ్డళ్ళు సేతబట్టి ఉరుకుతా ఉండారు. పాపం ఆమె పెనివిటి కాబోసు పానాలు సేతబట్టుకుని పరిగెడతాండు. మొరటోళ్ళు గొడ్డళ్ళు ఇసిరి ఆ బాబు పానాలు తీసిండ్రు. బిడ్డను పట్టుకున్న ఆడమనిషి పరిగెడతానే పట్టాలు దాటబోయింది. అగో అక్కడే మేమందరూ సూత్తుండగానే ఆ అమ్మ మీదుండి రైలు పోనది. రగతం జివ్వుమని ఎగిసింది. మొండెం తల ఏరడిపోనాయి. చెప్తుంటే తాత కళ్ళెంట నీళ్లు ధారగా కారుతూనే ఉన్నాయి. మౌనంగా వింటున్న ప్రసాద్కి జరిగిందంతా అర్థమవుతోంది. ఆ బిడ్డను కూడా వాళ్ళు సంపేస్తారని భయంతో నా కొడుకు సంటిదాన్ని తెచ్చి గుడిసెలో దాశాడు. పోలీసులను చూసి గొడ్డలు సేతబట్టుకున్నాళ్ళు పారిపోయిండ్రు. 2 దినాలాగి పోలీసులు మళ్ళొచ్చిండ్రు. నా కొడుకుని సావుబాది స్టేషన్కు తీసుకుపోయి 4 దినాల తర్వాత ఈడ పడేసిపోయిండ్రు. ఆ బిడ్డ ఏమైనాదో మాకు తెలియదు అని చెప్పాడు ఆ ముసలోడు. మీరు చెప్పిందంతా విన్నాక ఆ రైల్వే కూలీపై కిడ్నాప్ కేసు పెట్టి పాపని పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనిపిస్తోంది. ఓసారి ఆ ఏరియా ఎస్ఐని కలిస్తే వివరాలు ఏమైనా తెలిసే అవకాశం ఉంది సాలోచనగా అన్నాడు మాధవ్ వర్మ. పోలీస్ స్టేషన్కి వెళ్ళి 16 సంవత్సరాల కిందట ఈ కేసు టేకప్ చేసిన ఎస్ఐ వివరాలు అడిగి అతన్ని కలవడానికి వాళ్ళింటికి వెళ్లారు. కేసు వివరాలు చెప్పడానికి మొదట్లో సంశయించిన పాప పరిస్థితిని అర్థం చేసుకున్న ఎస్ఐ అన్నీ వివరంగా చెప్పాడు. మీరు కలిసిన ఆ రైల్వే కూలీ చెప్పిందంతా నిజమే. ఆ రోజు హత్య కావించబడ్డ జంటలో బిడ్డను ఎత్తుకొని పరుగెత్తిన ఆమె చేతి మీద ఒక పచ్చబొట్టు ఉండడం గమనించాం. కానీ ఆ పచ్చబొట్టు పంజాబీ భాషలో ఉంది. పంజాబ్ నుండి ఇక్కడికొచ్చి సెటిల్ అయిన కుటుంబానికి చెందిన వారై ఉంటారని భావించి పేపర్లో ప్రకటనిచ్చాము. 2 రోజుల తర్వాత ఆ జంట హత్యలు కావించబడ్డ రైల్వే ట్రాక్ దగ్గర ఒకతను అనుమానాస్పదంగా తచ్చాడడం గమనించాం. పంజాబీ భాషలో అక్కడి కూలీలను దేనికోసమో అడుగుతున్నాడు. అతను పాప కోసం వెతుకుతున్నాడని అర్థమైంది. కానీ పోలీస్ స్టేషన్కి రాకుండా ట్రాక్ దగ్గర వెతకడం మాకు అనుమానం కలిగించింది. దాంతో అతన్ని వెంబడించాం. పోలీస్ జీప్ చూసి పారిపోవడానికి ప్రయత్నించిన అతను అదే ట్రాక్ను దాటబోయి ఎదురుగా వస్తున్న రైలు ఢీకొని అక్కడే ప్రాణాలు విడిచాడు. అతని జేబులో ఉన్న కార్డు ఆధారంగా పటియాలాకు చెందిన వస్త్ర వ్యాపారి అని తెలిసింది. కేసును పటియాలా పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశాం. అప్పుడు తెలిసింది అక్కడి ప్రముఖ వ్యాపారి ఆనంద్ సేథిని అతని భార్యను చంపిన కేసులో ముద్దాయిగా ఉన్న రమిత్ సింగ్ తప్పించుకొని ఆంధ్రాలో దాక్కున్న వారి అమ్మాయిని అల్లుణ్ణి చంపడానికి సుపారీ మనుషుల్ని పంపాడని. దురదృష్టం కొద్దీ అతడిని సజీవంగా పట్టుకోలేకపోయాం. కేసు అక్కడితో క్లోజ్ చేసేయాల్సొచ్చింది. 4 రోజులైనా పాప కోసం ఎవ్వరూ రాకపోవడంతో కేసు క్లోజ్ చేసి పాపను అనాథాశ్రమానికి చేర్చాం. ఎస్ఐ చెప్పిందంతా విని పాప తాలూకా వివరాలు కొంతైనా తెలిసినందుకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి బయలుదేరొచ్చేశారు. మానస ట్రీట్మెంట్ విషయంగా సైక్రియాట్రిస్ట్ ఏం చెప్తాడోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేఖ ప్రసాద్. చెప్పడం మొదలుపెట్టాడు మాధవ్ వర్మ. మానస తల్లిదండ్రులు పంజాబ్కి చెందిన జంట అని తెలుస్తోంది. అక్కడ వస్త్ర వ్యాపారుల కుటుంబాల మధ్య భాగస్వామ్యం విషయంగా వచ్చిన విభేదాలు ఇన్ని హత్యలకు దారితీశాయని అర్థమవుతోంది. సంఘటన జరిగినప్పటికీ అమ్మాయి వయసు సుమారుగా 2 సంవత్సరాలుండుండొచ్చు. తండ్రి హత్య సంఘటన ఈమె సబ్కాన్షియస్లో ఉండిపోయి ఇలా మాటిమాటికి ఫిట్స్ వస్తున్నాయన్నమాట. ఆ భయం అప్పట్నుంచి ఆమెను వెంటాడుతూనే ఉండాలి. అప్పటికి ఆమె వయస్సు 2 సంవత్సరాలే కావడం వల్ల బాధను బయటకు చెప్పుకునేంత భాష రాకపోవడం, ఊహ తెలిసినప్పటినుంచి మీ దగ్గరే పెరగడం వల్ల ఆ సంఘటన గుర్తొచ్చినప్పుడల్లా జరిగిన సంఘటన తాలూకా భయం వల్ల పాపా పాపా అని ఆమె తండ్రిని కలవరిస్తూ
ఫిట్స్ వచ్చి పడిపోతోందని నాకు అనిపిస్తోంది చెప్పాడు మాధవ్ వర్మ. మానస మనసులో ఇంత భయం గూడు కట్టుకుని ఉందా? ఆశ్చర్యంగా వింటున్నారు ప్రసాద్ దంపతులు. డోంట్ వర్రీ, మీ అమ్మాయిని ఈ భయం నుంచి బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చాడు మాధవ్ వర్మ.